హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనకు విఎన్ ఎడిటర్ యాప్లో హెచ్ఎస్ఎల్ అనే ఒక కొత్త టూల్ అయితే వచ్చింది. సో ఈ టూల్ని యూజ్ చేసి మనం ఈ విధంగా ఒక నార్మల్గా ఉండే వీడియోని మనం ఈజీగా ఈ టూల్ ద్వారా మనం కలర్ గ్రేడింగ్ చేసి ఈ విధంగా కన్వర్ట్ అయితే చేయొచ్చు అన్నమాట. సో సింపుల్గా ఈ వీడియోలో హెచ్ఎస్ఎల్ అనే ఈ టూల్ని ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ చేసుకోండి. సో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని సో ఏదైనా ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను చిన్నగా ఒక వీడియోని అయితే ఈజీగా ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి ఒక చిన్న వీడియో. సో ఇప్పుడు ఈ వీడియోని ఇక్కడ సింపుల్గా, సో దీని వాల్యూమ్ని ఎంతు మొత్తం ఇక్కడ తగ్గించేస్తాను, ఇక్కడ మ్యూట్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో దీని వాల్యూమ్ నేను 0 చేస్తాను. సో ఇది వచ్చేసి ఒక నార్మల్ వీడియో. సో ఇప్పుడు ఈ వీడియోని సింపుల్గా ఇప్పుడు హెచ్ఎస్ఎల్ టూల్ ద్వారా మనం సింపుల్గా మనం దీన్ని మంచిగా కలర్ గ్రేడింగ్ అనేది చేయొచ్చు అనమాట. సింపుల్గా ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. సో అంతకంటే ముందు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో మనకు ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయాలి. ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన ఇక్కడ చాలా రకాల ఫిల్టర్స్ అయితే కనిపిస్తాయి చూడండి ఇక్కడ. సో ఇక్కడ చాలా రకాల ఫిల్టర్స్ అయితే మీకు కనిపిస్తాయి. సో వీటన్ని గురించి మీకు తెలిసిందే. సో ఇక్కడ ఒరిజినల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ ఫిల్టర్ అని తర్వాత అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంది. సో అడ్జస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అడ్జస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్పోజర్, కాంటాక్ట్, బ్రైట్నెస్, సెచ్యురేషన్, వైబ్రెన్స్, తర్వాత ఇక్కడ టెంపరేచర్, వీనిట్, తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్గా ఇప్పుడు కొత్తగా వచ్చిన టూల్ వచ్చేసి హెచ్ఎస్ఎల్ అనమాట. సో ఈ హెచ్ఎస్ఎల్ టూల్ అనమాట. సో హెచ్ఎస్ఎల్ అంటే హ్యూ, సెచ్యురేషన్ అండ్ లూమినస్. ఓకే, సో వీటిని హెచ్ఎస్ఎల్ అంటారనమాట. సో సింపుల్గా మనం ఇప్పుడు హెచ్ఎస్ఎల్ ద్వారా మనం ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు ఈ వీడియో ఉంది. సో ఇందులో ఈ వీడియోలో మనం బ్లూ కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది, అలాగే రెడ్ కలర్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు కేవలం ఈ వీడియోలో మనం స్కై బ్లూ కలర్ ఉంది కదా. సో స్కై కలర్ని మాత్రమే చేంజ్ చేసుకోవాలంటే కింద మనకి ఇక్కడ స్కై కలర్ అనేది బ్లూగా ఉంటుంది కాబట్టి ఇక్కడ బ్లూ కలర్ని పిక్ చేసుకోవాలి. పిక్ చేసుకొని ఇక్కడ దీని యూ అని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిస్క్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ టూ మైనస్ వైపు తీసుకెళ్తే దాని కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది అనమాట, ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా అవుతుంది. ఓకే, సో టోటల్గా ఇక్కడ కేవలం స్కై కలర్ని మాత్రమే మనం ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ కేవలం ఇక్కడ గ్రీన్ కలర్ ఇక్కడ ట్రీస్ అండ్ అలాగే కింద ఫ్లాట్ అనేది ఉంది కదా. సో దాన్ని మనం చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ గ్రీన్ కలర్ మీద పిక్ చేసుకోవాలి. సో ఇక్కడ గ్రీన్ కలర్ని ఇక్కడ టోటల్గా ఇక్కడ ఎల్లో కలర్గా లేదా ఎక్స్ట్రా గ్రీన్ కలర్గా ఈ విధంగా చేంజ్ చేయొచ్చు అనమాట, ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఎక్స్ట్రా గ్రీన్గా చేంజ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఎల్లో కలర్ క్రాప్ ఉంది కదా, సో దాన్ని కూడా ఇక్కడ ఎల్లో కలర్ మీద పిక్ చేసుకొని సో దాన్ని హ్యూ కూడా ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా టోటల్ గ్రీన్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అనమాట. సో ఈ రేంజ్లో, ఓకే, సో ఈ విధంగా టోటల్గా ఇక్కడ కేవలం ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా మనం కేవలం ఒక కలర్ని మాత్రమే హైలైట్ చేసుకోవాలంటే ఆ కలర్ని మాత్రమే హైలైట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు ఆబ్జెక్ట్లో మనకి ఇక్కడ పింక్ కలర్ ఏదైనా ఉంటే సో ఆ కలర్ని కూడా హైలైట్ చేసుకోవచ్చు. సో పింక్ కలర్ అయితే లేదా ఇక్కడ రెడ్ కలర్ని పిక్ చేసుకొని కేవలం రెడ్ కలర్ని మాత్రమే ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ రెడ్ కలర్ని కేవలం రెడ్ కలర్ని మాత్రమే హైలైట్ చేసుకోవచ్చు అనమాట, ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మనం ఈ హెచ్ఎస్ఎల్ టూల్ని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో వెరీ యూస్ఫుల్ టూల్ ఇది. చాలా వరకు మనకు వీడియోస్ని కలర్ గ్రేడింగ్ చేసుకోవడానికి ఈ టూల్నే యూజ్ చేస్తుంటారు ప్రతి ఒక్కరు కూడా. మెయిన్గా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ని కలర్ గ్రేడింగ్ చేసుకోవడానికి ఈ టూల్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ టూల్ అనమాట ఇది. సో విఎన్ ఎడిటర్లో ఇది ఒక కొత్త టూల్ రావడం చాలా మంచి విషయం అనమాట ఇది, విఎన్ ఎడిటర్ యాప్ నుంచి. సో గుడ్ అప్డేట్ విఎన్ ఎడిటర్ యాప్ నుంచి. సో ఇక్కడ స్టార్టింగ్లో మనకు ఈ విధంగా ఉండే వీడియో. సో ఇప్పుడు వచ్చేసి మీరు ఈ విధంగా కలర్ గ్రేడింగ్ అయితే అయిందనమాట ఇక్కడ. సో ఇక్కడ ఇది స్టార్టింగ్. సో ఇక్కడ దీనికి డిఫరెంట్ అయితే మీరు చూడొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఈ హెచ్ఎస్ఎల్ టూల్ని యూజ్ చేసి మనం ఈజీగా వీడియోస్ని ఎక్సలెంట్ లెవెల్లో, అనదర్ లెవెల్లో కలర్ గ్రేడింగ్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ నేను కేవలం శాంపుల్గా చూపించాను, కానీ మీకు కావాలంటే సో మీకు నచ్చిన విధంగా మీరు కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మీరు టోటల్ గ్రీన్ ఉంచాను కానీ సో ఇక్కడ నుంచి మీరు దీన్ని ఈ విధంగా తగ్గించేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎల్లో కలర్ మీద క్లిక్ చేసి టోటల్గా ఎల్లో కలర్ని ఈ విధంగా రెడ్ కలర్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ విధంగా, సో ఇలా ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా కావాలంటే ఈ విధంగా. సో అంతా కూడా అది మీ ఎడిటింగ్ మీద డిపెండింగ్ అయి ఉంటుంది. ఓకే, సో మీకు ఎలా కావాలో, సో మీ వీడియోలో ఎలాంటి మూడ్ని మీరు క్రియేట్ చేసుకోవాలనుకున్నా ఆ మూడ్ని ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా. సో ఇక్కడ టోటల్గా డార్క్ టోన్ రావాలంటే మనకు ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ. సో ఈ విధంగా మొత్తం డార్క్ టోన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా డార్క్ టోన్ అనేది వీడియోలో మీరు అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు హెచ్ఎస్ఎల్ టూల్ని యూజ్ చేసి మంచి కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు విఎన్ ఎడిటర్ యాప్లో. ఓకే, సో ఎనీవేస్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి,
ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.